ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఇక్కడ సంఘం కట్టాలని ఎన్నోసార్లు మరి నాకు చెప్పినప్పుడు ఎప్పుడు కూడా నేను దీని మీద శ్రద్ధ పెట్టలేదు. జనాలు అలా గడుస్తూ వచ్చినప్పటి నుంచి ఎన్నో 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 సార్లు మరి మాట్లాడుకోవడం జరిగింది. ఇంకా నువ్వు ఎలాగా ఈ పనిలో ఉన్నావు కదా, వచ్చి అక్కడ మరి దాన్ని ఎలా చేస్తావో చెయ్యు అని చెప్తే, అదేంటి నేను ఏం చేయగలను అనుకున్నప్పుడు, దేవుడు నాకు ఇచ్చిన అనుభవాన్ని బట్టి నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి అయితే ఇక్కడ ఆరాధన ప్రారంభించడానికి ఎవరిని ఇప్పుడు ఎలా వాడుకుంటాడు దేవుడు వాడుకుంటాడు మనం అనుకోలేము అని ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ప్రార్థన చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి అక్కడికి వెళ్ళి నువ్వే ఆరాధన నడిపించాలని ప్రేరేపణ వస్తుంటే మరి నేను ఇది నిజమా అబద్ధమా నాలో నేను ఇంట్లో పోయేది కూడా చెప్పలేదు. ఎన్నోసార్లు ప్రార్థన చేసుకుంటుండగా నువ్వే నడిపించాను అని అన్నప్పుడు ఒక దాసుడు వచ్చి, అవును మీరు ఇంతవరకు ఉన్నారు ఇన్ని పనులు చేస్తున్నారు మీకు సంఘం లేదు ఏం లేదు ఆరాధన ఎక్కడ నడిపించవచ్చు కదా అని అన్నాను. అప్పుడు ఎందుకో ఈ ప్రాంతంలో నాకు గుర్తొచ్చింది, ఈ ప్రాంతానికి ఎవరు వస్తారు ఈ కొండ మీదకి ఎవరు వస్తారు అనుకుంటే దేవుడు చూపించాడు ఈ ప్రాంతం అంతా కూడా మరి అనేక మంది క్రైస్తవులు ఉన్నారు అన్యులు ఉన్నారు ఆరాధనకి వెళ్ళలేక దగ్గరలో ఆరాధన స్థలం లేక ఎంతోమంది బాధపడుతున్నట్టు నేను గ్రహించగలిగాను. అయితే వెంటనే నేను అన్నా ఎవరికి నేను చెప్పలేదు నాలో నేను ప్రిపేర్ అవుతుండగా మరి ఈ కొన్ని దినాలు ప్రార్థన గడిపిన తర్వాత మరి దేవుడి చిత్తాన్ని బట్టి నేను అనుకోలేదు ఇలాగ క్రితం వారం ఈ వారం కూడా కూర్చుంటాను నేనైతే అనుకోలేదు కానీ దేవుడు తన ప్రణాళిక చెప్పిన ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటాడు ఆయన చేతిలో ఉన్నాం కాబట్టి ఆయన నడిపించి ఇక్కడ ఆరాధనకి అవకాశం ఇచ్చాడు. అయితే మనం కూడా ఎక్కడికెక్కడికి ఆరాధనకు వెళ్తున్నాం అనేక మంది పట్టణం ఆరాధన నడిపిస్తాం. అయితే ముందుగా మనం ఇక్కడ కూర్చుని ఈ దగ్గరలో ఉన్న ప్రాక్టీస్ ముందుగా చేసుకోవడం వల్ల తర్వాత మనం ఎవరైనా ఆరాధన ఎక్కడికెక్కడికి వెళ్తామో మన అవకాశాన్ని బట్టి మనం వెళ్తాం కాబట్టి అందుకు 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రతి ఆదివారం ఉదయం ఇక్కడ జరుగుతుంది కాబట్టి మనందరం పాల్గొంటు దేవుని మహిమపరచవలసిందిగా మరి ఇలా జరుగుతుంది కాబట్టి అందరికీ నేను తెలియపరుస్తున్నాను. మనకు మరి రాబోయే దినాల్లో మరి ఇప్పుడు అకుల్లా పిసికిల్లాగా మరి కుటుంబం ఇద్దరు కూడా మరి ఇక్కడికి ఎన్ని సంఘాలు కట్టబడతావు ఎంతమంది దైవజనం వస్తారో ఎన్ని ఆత్మ రక్షించబడే అవకాశం దేవుడు ఇచ్చాడో ఎంతమంది ఇక్కడ బాప్తిస్మ ఇచ్చే శక్తి ఇచ్చాడో ఎంతమంది ఇక్కడ కొండలు ప్రారంభిస్తారో ఎంతమంది ఎన్ని సంఘాలు ఇక్కడ కడతాయో ఆ సంఘాలకి మరి వీరే ఓపి ఈ బిల్డింగ్ కట్టారు. ఈ బిల్డింగ్ కట్టారు నేను నా కళ్ళారా చూసాను. ఆ చిన్న పిల్లలగా కిందకి వెళ్ళి పైకి వచ్చి ఈయన ఈయన పిల్లల సహాయం కూడా ఎవరు లేరు మరి ఈయనే అన్ని కింద మీద తెచ్చుకుని ఎంత ఎంత శ్రమ పడ్డారో ఇది నిజంగా ఆయన కట్టబట్టి ఓపట్టి వేరేలా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ప్రారంభమైంది, ఇంత జరిగిపోలేదు ఇది. ఇప్పుడు సంఘం కట్టడంలోనే ఎవరెవరు వస్తుంటారు వాళ్ళకి మర్యాదలు చేయాలా వాళ్ళని చూడాలా వీళ్ళు చేయాలి ఎవరికి మనసు నొప్పు కలగకూడదు ఎక్కువ బాధపడదు కింద నుంచి పై ప్రతి ఇది కూడా ఇది కింద నుంచి పైకి వచ్చారు. ఆ మెట్లు ఒకసారి ఎక్కేసరికి మనకి మరి ఇంకా గణితాలు శాస్త్రంలో కూడా ఉన్నారు. అయితే వీళ్ళు ఇప్పుడు ప్రారంభ వీళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేయవలసిన వారం ఏమి ఉన్నామో మరి మొట్టమొదటిగా జరుగుతున్న ఈ సంఘాన్ని బట్టి ఈ ఆరాధన బట్టి దేవునికి స్తోత్రం. మరి వాక్య జ్ఞానంలో మనం వెళ్దాం. అయితే ప్రకటన ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ కానుకలు పట్టడము ప్రభుబలు ఇవ్వడము ఇవి ఇంకా ప్రారంభిస్తాము. ఇంకా నేను దాని గురించి సరైన నిర్ణయంలోకి దేవుడు నాకు బయటపరుస్తాడు దాన్ని బయటపరిచినప్పుడు నేను మీకు బయటపరుస్తాను. ముందుగా ఏంటంటే వాక్యం పంచుకుంటూ మన సంఘ ఆరాధన నడిపించుకోవడానికి దేవుడు అనుభవించాడు ఒక్కొక్కటి దేవుడు చేస్తాడు. ఇదైతే మటుకు కానుకలు పట్టడమునే బల్లారాధన గురించి తర్వాత మనం మాట్లాడుకుందాము. ఆ విషయంలో దేవుడే ఎందుకంటే నేను వాళ్ళతో వెళ్ళతో పోల్చుకుని వాళ్ళ మీద బెటర్ అనుకున్నట్టు చేసింది పరిచయం కాదు, దేవుడి నుంచి మనం వచ్చింది చేసిందే దేవుని పరిచయం అవుతుంది అని ఉద్దేశం. అంతేకాని వాళ్ళతో వెళితే నేను ఎప్పుడు పోల్చుకోను ఎందుకంటే దేవుడు మనకి సంఘం ఎలా నియమాలు కట్టుబట్టాడో అలాగే మనం చేయాలని ఉద్దేశంతో పోతే మిగతా నేను ఆ విషయం గురించి నేను శ్రద్ధ కలిగి ముందుకు వెళ్తుంటూ నడుచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి వాక్య వాక్యంలో భాగంలోకి వెళ్దాము. కీర్తన 119:105 నీ వాక్యము నా పాదముకు దీపం నా త్రోవకు వెలిగేది. నీ వాక్యము నా పాదముకు దీపం నా త్రోవకు వెలిగేది. 119:105-112 నీ వాక్యము నా పాదములకు దీపము నా దీపమును
నా ప్రభువు వెలుగునై ఉన్నది. నీ న్యాయపుత్రులను నేను అనుసరించదలని నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను నిత్య శ్రమ పడుచున్నాను, నీ మాట చెప్పిన నన్ను బ్రతికింపు. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణను అంగీకరించు, నీ న్యాయవిధులను నాకు బోధింపు. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉంటుంది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరవను. నన్ను పట్టుకున్నట్టుకై భక్తిహీనులు ఉరిగొట్టేది, అయినను నీ ఉపదేశంలో నుండి నేను త్వరగా తిరుగుట లేదు. నీ శాసనంలో నాకు హృదయ ఆనందకారములు, అవి నాకు నిత్య స్వాస్థమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనటకు నా హృదయంలో నేను రూపర్చుకుని ఉన్నాను. ఇది తుది వరకు నుంచి నిత్య నిర్ణయము. హల్లెలూయా. నాకు ఈ వాక్య ధ్యానము దేవుడు నాకు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్న మాట దేవుడు మాట్లాడుతుండగా ఈ వాక్యం ఎక్కడ వరకు నేను స్టడీ చేసినప్పుడు దేవుడు చూపించి ఈ ఇందులో ధ్యానించగలిగే శక్తి దేవుడు ఇచ్చాడు. అయితే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ మాటకు అర్థం నేను గ్రహిస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే ఆ సహాయం మీద మనం ఆధారపడిపోతున్నాం. అంటే అది ఎలాగంటే చిన్న చిన్న విషయాలు ఎలాగ మీకు ఇప్పుడు తెలుసు. నేను ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏంటంటే ఇప్పుడు మనం పూర్వం బరుకులు ఎర్ర బరుకులు ఉండే, ఇప్పుడు ఏమవుతుంది తెల్లబరుకులు వచ్చేసినాయి. తెల్లబరుకులు వచ్చేసినాయి. ఈ తెల్లబరుకులు ఫ్యాక్టరీలు మన దేశంలో కన్నా ఇతర దేశాల్లో ఎక్కువ ఉన్నాయి. వాళ్ళంటే తక్కువ రేటు పంపిస్తున్నారు. మనం తయారు చేసుకునే దానికన్నా వాళ్ళు తక్కువ రేటు పంపిస్తున్నారు. ఆ తక్కువ రేట్లు ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ దొరుకుతున్నాయి కదని చెప్పేసి మనం లైట్లు పెట్టేసుకుంటున్నాం నీళ్ళలో నీళ్ళలో. ఒక రోజు మనకి ఏంటంటే ఈ ఎర్ర బల్బులు ఫ్యాక్టరీ కూడా మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది, దీనికన్నా లైట్ మీద బాగుంటుందని మన ఫ్యాక్టరీలు తగ్గిపోయాయి, చాలా మంది తగ్గిపోయాయి. ఎక్కడ ఉన్నామో నాకు తెలియదు. అయితే ఈ తెల్ల లైట్లు ఇచ్చి తక్కువ రేట్లు ఇచ్చి ఎక్కువ రేట్లు ఇచ్చి తక్కువ కరెక్ట్ తక్కువ కరెంటు తక్కువగా ఉంటుంది, రేటు కూడా తక్కువ, ఎక్కువ మనకు వస్తుంది, తెల్లగా రేట్ వస్తుంది. దీన్ని మనం ఆకర్షితం అయిపోయాం. ఇది మనలో చాలా దగ్గర వస్తుంది. మనం ఏంటంటే ఇంతమంది ఎర్రబరుపులు మనమే తయారు చేసుకున్నవాళ్ళు, మనమే కంపెనీ నుండి. ఇప్పుడు ఎర్రబరుపులు కూడా మనకు అలవాటు తప్పిపోయింది. తప్పిపోయి చేస్తున్నామంటే ఎర్రబరుపులు కాకుండా ఈ తెల్లబరుపులు వాడుకుని మనం నడుచుకుంటాం, మనం జీవిస్తాం. జీవిస్తుంటే ఒక రోజు ఏమవుతుందంటే ఈ తెల్లబరుపులన్నీ ఆగిపోతాయి. ఆ ప్రోడక్ట్ ఇచ్చి వాళ్ళు రేట్ పెంచేస్తారు, అప్పుడు మనం చీకట్లు మనకు వస్తుంది. అలా పోల్చుకుంటే మన జీవితంలోనే ఇప్పుడు మనం లోకంలో అనేక విషయాలు మనం ఆధారపడిపోయాము. ఒకరోజు అది ఆగిపోద్ది, చాలా విషయాలు ఉన్నాయి అది ఆగిపోద్ది. ఆగిపోయినప్పుడు మనం గాఢాంధకారంలోకి వెళ్ళిపోతాం. లోకానుసరణ చీకట కాదు గాఢాంధకారం అంటే మన జీవితం అన్ని పగలే కానీ మన జీవితంలోనే చీకట్లోకి వెళ్ళిపోతాం. అంటే ఉదాహరణకి ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కానీ బ్యాంకులో ఏటీఎం నుంచి రాకపోతే, ఏటీఎం బ్లాక్ అయిపోతే, నెట్వర్క్ ప్రాబ్లం అయితే మన డబ్బులు లేవు, కొనుక్కోవడానికి లేదు. డబ్బులు లేని వాళ్ళ మనం డబ్బులు ఉండవడమే. అయితే అలాంటి సమయాల్లో ఇంకా పోల్చుకుంటే చాలా ఉన్నాయి. అప్పుడు మనకి ఈ వాక్యం దానికి ఇల్లు తెలుస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనకి మాట్లాడుకుంటున్నా నాకు తెలియట్లేదు. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునే ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు దీని విలువ పూర్తిగా మనకు తెలుస్తుంది. అందరూ మనకు ఉన్నప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నప్పుడు మనకు తెలియదు. చూడండి ఒక అమ్మాయి ఎవరికైనా వచ్చి బాబు భోజనం చేసావా భోజనం చేసావా దాబాబు కొంచెం ఎందుకు పడింది కానీ చలిదనం తింది కానీ అని చెప్పేసి అంటే మనకి చలిదనం నాలుగు ఎడిపోకుండా. అమెరికా రాష్ట్రంలో ఇద్దరు కుర్రోడు ఉన్నారంట. ఒక కుర్రోడు ఎప్పుడు కూడా ప్రభువా నువ్వు ఇచ్చావు ఈ ఆహారం, నువ్వు బట్టి నేను తింటున్నాను ప్రభువా, నా సహోదరుడు కూడా నువ్వు ఇచ్చావు ప్రభువా, నువ్వు తింటున్నా బట్టే నేను జీవిస్తున్నాను ప్రభువా, ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, ఎంతో మందికి లేని వారికి నువ్వు దయచే ప్రభుని ప్రార్థన చేసుకుంటాడు. ఇద్దరు కుర్రలు ఒక కుర్రడు ప్రార్థన చేసుకుంటాడు. ఇంకో కుర్రడు అతను అమెరికాలో అంటే చాలా అందరూ దేవుని బిడ్డలని అనుకుంటాం. ఈ కానీ విశ్వాసం మనకు ఉంటుంది, కొంతమంది విశ్వాసం ఉండదు. ఈ ఒక కుర్రడు ఎప్పుడు ఏ ఆహారం తిన్నా ప్రభు వారిని ఇచ్చిన ఆహారం అందరిని తినించి లేని వారికి దయచే ప్రభుని ప్రార్థన చేస్తాడు. ఈ పక్కన ఉన్నవాడు ఎప్పుడు ప్రార్థన చేసినా అతను అపహాసం చేస్తూనే ఉన్నాడంట. అపహాసం చేస్తుంటే ఒక రోజు ఏమొచ్చిందంట, ఆ ప్రాంతాన్ని అంతటికీ కరువు వచ్చి బ్రెడ్ లేదు. డబ్బులు ఉన్నాయి కానీ బ్రెడ్ రాలేదంట.
రానప్పుడు ప్రభా నువ్వు ఇచ్చే దేవుడు ప్రభా నువ్వు నాకు ఆహారం ఇచ్చే దేవుడు ప్రభా చెప్పండి ఎవరే నీకు ఇవాళ దొరకదా ఎందుకంటే బ్రెడ్ రాదు నేను బ్రెడ్ కొనుక్కోవడానికి వెళ్తానని చెప్పేసి డబ్బు పట్టుకుని ఊరుకు తిరిగాడు తిరిగితే దేవుడు కొరకు దేవుడు సన్నిధిలో దేవుడు ప్రార్థించినప్పుడు ఎవరో ఈవేళ ఆహారం లేదు కదా ఈ కుర్రోడు ఇక్కడ ఉన్నాడు కదా అని చెప్పేసి తెచ్చి ఇక్కడికి వచ్చి ఆహారం ఇచ్చారు అలాగే ఈ కుర్రోడు ఏ రోజు కన్నా ఆహారం ఎవరు పెట్టాలా దేవుడు పెడతాడు ఈ కుర్రోడు ఈ ఆహారం పెట్టాలంటే బాగలేదంట ఎందుకంటే సమయంతో దేవుడు పెడతాడు మనకెందుకు అన్నప్పుడు ఈ కుర్రోడు ఏంటంటే వారు ఇవాళ బ్రెడ్ దొరకతానే డబ్బులు పట్టుకుని కొనుక్కోడానికి వెళ్తానని బయటకు పోయాడు ఎక్కడెక్కడ తిరిగి ఎక్కడెక్కడ మార్కెట్ వద్దామని చెప్పేసి ఈ బ్రెడ్ డబ్బులు పట్టుకుని బయటకు వెళ్ళినాడు ఊరి మీద తిరుగుతాడు బ్రెడ్ ఎక్కడ దొరకలేదు ఇక్కడ ఇంట్లో ఉన్న కుమార్కి ఇక్కడ ఒక కుమారుడు ఉంటాడు ఇతను బ్రెడ్ ఇవ్వాలని చెప్పేసి ఎవరు దారిపోతున్న వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఇక్కడ బ్రెడ్ నాకు దొరికింది నీకు ఇద్దాం బ్రెడ్ తీసుకొచ్చి ఇచ్చాడు హల్లెలూయా ఎందుకంటే ఈయన విశ్వాసం దేని మీద ఉంది దేవుడి మీద కొంతమంది విశ్వాసం డబ్బు మీద పరుగుబడి మీద మనకున్న పరపతి మీద మనకున్న పరిస్థితి మీద ఉంటుంది దేవుడి మీద ఉంటుందని మనం అంటున్నాం తప్ప దేవుడి మీద ఉన్న వ్యక్తుల మాటలోనే ఉన్న ధైర్యమే వేరు హల్లెలూయా హల్లెలూయా ఇతను అక్కడ కూర్చుని మామూలుగా మధ్యాహ్నం అయిందంటే పన్నెండు అయిందంటే చక్కగా టైం చేశారు కదా బ్రెడ్ తీసుకొచ్చి ఇచ్చారు హల్లెలూయా ఆ బ్రెడ్ తీసుకొచ్చేస్తే దేవా నువ్వు బ్రెడ్ ఇచ్చావు నీకు వందనాలు స్తోత్రాలు అనుకుని సగం బ్రెడ్ తిని సగం బ్రెడ్ దాచాడు ఈ కుర్రోడు ఈడు ఊరంతా తిరిగి వచ్చితే అప్పుడు ఈ చేసిన ప్రార్థన విలువ తెలిసిందండి ప్రభుత్విస్తేనే మేము తింటున్నాం అనేది అంతవరకు ఇతన్ని ప్రతిసారి అవమానించేవాడంట అపహాసం చేసుకోడంట అయితే ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత రే బ్రెడ్ లేదురా నువ్వు ఆగుతున్నావు నేను ఆగుతున్నాను నాకు బ్రెడ్ లేదు ఇవాళ డబ్బున్న బ్రెడ్ లేదురా అన్నప్పుడు లేదు దేవుడు ఇచ్చాడని ఆ సంఘం తెలియచేశారు అప్పుడు ఆ కుర్రోడు నిజమే దేవుడు అవ్వకపోతే మనం సంపాదించుకోమని చెప్పేసి ఆ కుమారుడు అంతే అప్పటి నుంచి ఆ కుమారుడు దేవుడు మనకి ఏదైనా బలంగా అంటే క్రైస్తవులైనా కొన్ని నిశ్చయంగా విశ్వాసం ఉండదు అంటే మన పరిస్థితి కాదు ఎందుకని చెప్తున్నాను ఇలాగా కొన్ని కొన్ని పరిస్థితులు ఇప్పటికీ మనకు ఉన్నాయి ఇప్పుడు మనకు డబ్బులు ఉన్నాయి ఈ నెలలో మేము బ్రతికేమో మరి ఎంతమంది చూసినా ఏటీఎం దగ్గర నిలబడి అక్కడ ఎన్నో బాధపడుతున్నారు మాకు అసలు ఏ లోటు లేదు మనకి ఆ కార్యక్రమం అదే బ్లడ్ ఇది అమౌంట్ రాకపోవడం కానీ అమౌంట్ రాకపోవడం పని ఆపుకోవడం కానీ ఏమీ చేయలేదు అలాగలా సాగిపోయింది ఇదేంటంటే దేవుని కృప కాపుదల హల్లెలూయా హల్లెలూయా రాబోయే దినాల్లో నీకు అన్ని ఉంటాయి కానీ నీకు ఆ సమయాన్ని అనుకోవడం అవునా ఇప్పుడు చాలా మంది ఏమంటే గ్యాస్ అయిపోతుందండి గ్యాస్ ఎక్స్ట్రా తెచ్చేసేయండి పాల ప్యాకెట్ లేకపోతే ఏంటంటే పాల ప్యాకెట్ కొనుక్కోండి అని అంటుంటారు నాకు చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే మనం లోక పరిస్థితుల మీద ఆనుకున్న వాళ్ళం కాకుండా ఉండాలని దేవుడు కోరిక హల్లెలూయా ఒకసారి నేను మన ఎంఏ పాల్గొంటే నేను ఒక ఇంట్లో ప్రార్థనకి వెళ్ళాను కుటుంబ ప్రార్థనకి వెళ్తే ఆ వేళ పాస్టర్ ఉన్నాను ఆకలిస్తుంది సాయంత్రం ప్రార్థన అవుతుంది ప్రార్థన అవుతుంటుండగా ప్రార్థన అయిపోయాక నేను అన్ని పనుల్లో నేను ముందుగా ఉండడం వల్ల మూడు అంతస్తులు కిందకి పైకి కింద ఎవరన్నా రావడం ఆ చివరి ఉన్నారంటే వాళ్ళక్కడికి తీసుకురావడం ఇటు ఎవరన్నా రావడం గబగబ కిందకి వెళ్తున్న పైన నాకు చక్కగా నాకు గురించి మంచి అలవాటు ఎత్తు పైకి వస్తుంటుండగా ఈ మెట్ల మీద నుంచి కిచెన్ నుంచి మంచి వాసన వస్తున్నాయి పులిహార స్వీట్ హాట్ అన్ని మంచి బందోబస్తుగా మరి వాళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను రెడీ చేసి పెట్టి పైకి కిందకి వెళ్తున్నప్పుడు ఆకలి దంచేస్తుంది ఎందుకంటే పెడతారుతుందని అయితే ప్రార్థన అయిపోయింది మీటింగ్ అంతా అయిపోయింది మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత కిటికీలో చూస్తున్నాను అలాగ ఒక ప్లేట్లో టిఫిన్ వాళ్ళ దృష్టిలో టిఫిన్ అంతా ఇంత పులిహారే స్వీట్ దానికి హాట్ దానికి ఒక పండు పొలం కేక్ ముక్కలు అన్నీ పెట్టారు అప్ప మీటింగ్ అయిపోతే బాగుంది మీటింగ్ అయిపోతే బాగుంది అనుకున్నాక అన్నీ అయితే మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత సరే అని చెప్పేసి ఆ లాక్ ఇది వీళ్ళకి ఎక్కడ ఉన్నారు కాబట్టి తెలీదు ఈ పైకి కింద తిరగడం నాకే తెలుసు ఎందుకంటే ఆ వాసన పేల్చడం ఆ పై నుంచి చూడడం చేశాను వీళ్ళు అందరికీ ప్లేట్లు ఇద్దామని చెప్పేసి ఒక పాతిక ప్లేట్లు ఉంటాయి అక్కడ పాతిక ప్లేట్లు పట్టుకుని ఒక్కొక్కరికి ఇద్దాం అనుకుంటున్నారు పాల్గొన్నాడు నేను ఇవాళ మా పాస్టర్కి నేను తిన్నాను అన్నాను పాల్గారికి ఏమంటే అల్పహారంతో తీసుకున్నారు అంటే నేను తిన్నాను అన్నాను పోలండి మీరు తీసుకుంటే తీసుకుని మనం తీసుకుంటాం కదంటే నేను ముట్టుకుంటే ఆడి ముట్టుకోను అప్పుడు హల్లో ఎంత వస్తుందా చెప్తే నమ్మరు నా గురించే నేను ఆశపడ్డాను గురించి వీళ్ళందరికీ వస్తే కదా వాళ్ళ
ఎందుకంటే మనం అనుకున్నట్టు దేవుడు చేయడు, ఆయన అనుకున్నట్టు చేస్తాడు. నేను ఆశ పట్టబట్టి నాతో పాటు వీళ్ళకు కూడా పాస్టర్ గారు తినరు, కానీ వీళ్ళు కూడా తినొద్దని అన్నారంటే నా వల్లే వీళ్ళకి తినకుండా పోయిందని చెప్పి నేను అలా బాధపడ్డాను. ఎందుకంటే దేవుడు పెట్టారు మనకి, అవునా? ఆ మర్యాద అయ్యి ఎవరు దేవుడు వారు. అప్పటి నుంచి నాకేంటంటే దేవుడు ఏదైతే మనకి ఏర్పాటు చేస్తాడో అదే మనం తినాలి, అనుభవించాలి. దేవుడు ఏర్పాటు చేయకపోతే మనం చేయలేం. చాలా చాలా విషయాల్లో నా దగ్గర డబ్బు లేనప్పుడు వస్తువు కావాలని దేవుడు అడిగాడు, వస్తువు ఇచ్చాడు. మాకు గ్యాస్ స్టవ్ లేకపోతే గ్యాస్ స్టవ్ కొనుక్కోవాలంటే అప్పట్లో డబ్బులున్నా కొనుక్కోలేరు. కానీ మాకు కొద్దిగా కన్నీటి కూర్చొని ప్రార్థిస్తే ప్రభా ఈ స్టవ్తో బాధపడలేకపోతున్నాను, నువ్వే స్టవ్ దే. అప్పటికి నా మొగుడు పరిస్థితి మీద డబ్బు మీద ఆధారపడలేదు, దేవుడి మీద ఆధారపడింది. వెంటనే అవి మధ్యలో వచ్చాయండి, మా ఇంట్లో స్టవ్ గ్యాస్ సిలిండర్ వేస్ట్గా ఉంది, మీరు తీసుకోండి, లేకపోతే ఇంకోటి వచ్చి తీసుకుంటున్నారు, అది ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు, మీరు తీసుకున్నారంటే ఇట్లు చట్టం చేయాలంటే నా దగ్గర డబ్బులు లేకపోతే నా దగ్గర డబ్బులు నేను ఇస్తాను చెప్పి తీసుకుంటాను. ఎందుకంటే నువ్వు దేవుడి మీద ఆనుకున్నట్లయితే అది జరుగుతాయి. ఏంటంటే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునే ఉన్నది. వెలుగు సూర్యుడు పక్కన కనిపించకుండా, కనిపించకుండా సూర్యుడు రాకపోవడం కాదు, ఒక మొబ్బు వేసేస్తుంది. ఆ మొబ్బులు మనకి కరెంట్ లేకపోతే చూడొచ్చు, కానీ మనం అన్ని పోలీసు దాచుకుందాం అనుకుంటాం ఎవరైనా, కానీ అలా కక్కలేదు. ఆ సమయంలో కూడా ఆయన వాక్యం అంతా ఉండాలి. అదే ఇప్పుడు కూడా చాలా మంది చీకట్లో ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే భౌతికమైన సూర్యుడు లైటింగ్ పడతాం తప్ప వాళ్ళ జీవితాల్లో ఏదైనా కొనుక్కుందామంటే అవకాశం లేదు. ఏదైనా భార్య దగ్గర భర్త దగ్గర ఉద్యోగాలు చేస్తూ దూరం దూరం అయిపోతున్నారు, వాళ్ళకి ఏంటంటే ఆస్తుంది, కానీ భర్త లేకపోవడం భార్య లేకపోవడం పురుగొట్టు వాళ్ళు చీకట్లో అంధకారం ఉన్నారు. చాలా మంది దేవుని సన్నిధిలో ఉన్న వారు ఏంటంటే దేవుడు చిత్తాన్ని పొందుకున్న వాళ్ళు వాళ్ళ బిడ్డలు ఎంతెంత ఆశీర్వదించబడుతున్నారు. ఎందుకంటే మనకి ఇప్పుడు నీ వాక్యం నా పాదములకు దీపమని ఉండాలి. హల్లెలూయా. ఆ దీపము ఉండాలా, తర్వాత నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆయన వెలుగులో మనం ఆయన మన త్రోవకు ఆయనే వెలుగే ఉంటాడు. అక్కడ ఇక్కడ మనల్ని 13:9 వచనం, నా ప్రాణం ఎల్లప్పుడూ నా చేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రం నేను మరువను, నన్ను కొట్టు కొట్టుకై భక్తిహీనలు ఊడిగొట్టేది, ఆయనను నీ ఉపదేశకు నేను తొలగి తిరుగుండలేదు. హల్లెలూయా. మనకి ఇప్పుడు ఓ 10 రూపాయలు నష్టమైపోతే తట్టుకోలేకపోతున్నాం. చెత్తంతా 10 రూపాయలు పోయిన దాని మీదే, కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రోజు కలిసిందేమ, నీ ప్రాణాన్ని అలా నగిరేయడం ముఖ్యమా, నీ 10 రూపాయలు పోవడం ముఖ్యమా? అవునా, అది ఎవరు గ్రహించరు. నీ దేవుడు నీ ప్రాణాన్ని వాళ్ళ చేతిలో పెట్టకుండా కాపాడాడు. 10 రూపాయలు పోయింది నీది. నా దేవుడు నా ప్రాణాన్ని కాపాడాడు, నువ్వు ధైర్యంగా నిలబడాలి. నేను ఒకరోజు నాకు చాలా నష్టపరిచారు వేరే వాళ్ళు అన్నాను, నిరాహార దీక్ష చేస్తే గోల్డ్ డబుల్ వస్తుందా అని అన్నారు. అంటే ఇప్పుడు కాదు, ప్రభుత్వం వచ్చిన కొత్త ప్రభు గురించి కూడా నాకు తెలియదు. నిరాహార దీక్ష అందరూ నన్ను ప్రోత్సహిస్తున్నారు. ప్రోత్సహిస్తే అప్పట్లో దేవుడి మీద విశ్వాసంతో ఈ మాటలు బట్టి దేవుడు నేను అడగడం నేర్చుకున్నాను. ప్రభువా, నిరాహార దీక్ష చేయడం అన్నది లోకానుసారం తప్పకుండా క్రైస్తవులు కూడా చేసేయమంటారు. ఎందుకంటే మనం డబ్బులు వస్తే పాస్టర్ డబ్బులు ఇస్తాం కదా. చాలా ఇది నాకు అంగీకరించలేదు. దేవుడి సన్నిధిలో అడిగాను, ప్రభువా నిరాహార దీక్ష చేయాలంటే వాళ్ళంటే నన్ను అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు అన్నీ చేస్తూ ఇటీ అన్యాయం అయిపోతుందని చెప్పేసి నా చేత విషయం తాగించేసి నన్ను సమీపద్దామనుకున్నాడు. ఆ టైంలో చెప్తే నన్ను అందరు ప్రోత్సహిస్తున్న వాళ్ళే, నాకు అక్కడ దండేసి ఏదో రకాలు చెప్పేస్తే అన్యాయం అయిపోయింది చెప్పేసి వాళ్ళు లావాలు పంపుతారట. దేవుడు ఎప్పుడైతే నాకు ఎలా చూపించాడో చెప్తే నమ్మరు, నాకు ఆ వ్యవస్థ తాలూకు నష్టం నేను 5 ఏళ్ళు కష్టపడ్డాను. అంతా వదిలేసింది ఇంటికి వచ్చి పోయిన నష్టాన్ని నువ్వు తర్వాత ఇస్తావు నాకు అందరూ అందరు పిలిస్తా, అందరి కెమెరా ఇంట్లో పిలుస్తా. హల్లెలూయా. నా కుటుంబం నా భార్య బిడ్డలు నేను పోషించుకుంటూ బతుకుంటే నాకు చాలా అనుకున్నాను, అది మొదటి పోనే అని మామూలుగా అయితే మనం దానికి పోటీ పడి వెళ్ళి ప్రాణం పోగొట్టుకుంటాం. దాని మీద ఇంట్లో చేత కాదు,
మీరు అలాగని ఇంట్లో వాళ్ళు అంటారు బయట వాళ్ళు అంటారు వాడు మీకు ఈ అవమానం నాది అవమానం కాదు నేను బ్రతికొండడమే దేవుని చేయడం నా భార్య బిడ్డలు పోషించుకోవడమే నాకు ఉంది అని చెప్పేసి అక్కడ దేవుడు జ్ఞానం ఇచ్చి నన్ను నడిపించాడు కత్తులు వాడినాళ్ళు ఇప్పుడు చాలా మంది పేటను పోసేస్తున్నారు అక్కడ వాళ్ళకైనా డేంజర్ మనవాళ్ళు అక్కడ వాళ్ళు పోసేస్తే పర్లోకి వెళ్తారు ఎందుకంటే నువ్వు వేసే నమ్ముకున్నావా నేను కోసేస్తాను నమ్ముకోలేదా లోపల కలిసిపోయి వదిలేస్తానంటారు అవునా ఇప్పుడు ఇక్కడ క్రైస్తవుడిగా బొడు మీద చేస్తున్నారు అలాగే చేస్తున్నారు కానీ మనలో విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నారు ఈయనకు భయపడాలి ముందు అవునా మన ప్రాణాన్ని ఆత్మతో సహా ఆత్మ ప్రాణం తీసేసిన పనులతో ఆత్మ మనం కాపాడుకోవచ్చు ఆత్మ కూడా ప్రొగ తీసేసి మాట మాట్లాడేసి మనం ఏంటంటే విశ్వాసించి కోల్పోయేలా మనం వచ్చి ఉన్నాం ఇది ఎలా ఉంటుంది ఇక్కడ ఈయన ఆయన వాక్యం మనలో ఉంటే మన పాదములకు దీర్ఘమైంది లేకపోతే ఇప్పుడు అందరూ కూడా అందరికన్నా ఎక్కువ క్రైస్తవులు చెడుదారిపోతున్నారు చెడుదారిపోతున్నారంటే లేదా సినిమా షికారు పోతున్నారంటే అది వేరే విషయం కానీ విశ్వాసంలో కోల్పోయి ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నానంటే ఎవరైనా చర్చికెళ్ళే మనిషి అంటే ఒకటే ఇంతకుముందు మా అమ్మ వద్దన్నది మా నాన్న వద్దన్నది అలా కాదు మా పాస్టర్ గారు సరిగా లేకే వెళ్ళట్లేదు ఇది మాట అంటే ఇతనికి ఎవరో ఎవరో ఎవరి వల్ల ఇతను దెబ్బతిన్నాడు వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల ఇప్పుడు నూటి నూటి పిల్లలు నువ్వు ఎవరైనా కలిపి చూడు వీళ్ళ వల్ల అలాంటప్పుడు కూడా మనకి ఆయన వాక్యమే మనల్ని పట్టుకుని మన పాదములకు దీపంగా నడిపిస్తారు